हेलो स्टूडेंट, वेलकम टू केमटाक्टिक। लास्ट क्लास लो मनमु फैराडेस लॉस गुरिंची नेर्चुकुन्नामु। फार्मुलास चेप्पानु, फार्मुलास स्पेसिफिक गा नोटिफाई चेसी चेप्पानु। फैराडे फर्स्ट लॉ अंड फैराडे सेकंड लॉ दीन्नि बेस चेसुकोनी प्रॉब्लम्स अनेटिवि चूद्दाम। प्रीवियस गा इच्चिन क्वेश्चन्स ए प्रतिसारी प्रीवियस क्वेश्चन्स अनि चेप्तू उन्नानु। ई मॉडल लोने मनकि एक्कुवगा क्वेश्चन्स अनेटिवि कॉम्पिटिटिव एग्जाम्स कानी लेदु आईपीई एग्जाम कानी उंटुंदि। आईपीई एग्जाम कि 1 or 2 क्वेश्चन्स रिपीटेड गा अवे क्वेश्चन्स अवे वाल्यूस तो इस्ताडु। एमसेट लो कूडा वाल्यूस मार्चुकुन्ना मनकि आल्मोस्ट आल सेम वाल्यूस ए इस्ताडु। एक्कुव अप्लिकेटिव कॉम्प्लिकेटिव टाइप इव्वडु। मेन्स आर नीट तीसुकुन्नट्लयिते गन मनकि कोद्दिगा अप्लिकेटिव अंटे मॉडल अदे उंटुंदि। वाल्यूस अलागे इच्चिन एलक्ट्रोड्स ఎలక్ట్రోడ్స్ అనే ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రోలైట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లం, కష్టంగా లేదు. ఎందుకంటే ఫ్రైడే ఫస్ట్ లా అనేది ఐపీకి కూడా ఇంపార్టెంట్ అన్నాను. అట్ ద సేమ్ టైం చాలా సార్లు మీరు చదివేసి ఉంటారు, ఎందుకంటే చదివిపించేసి ఉంటారు. ఫ్రైడే ఫస్ట్ లా సెకండ్ లా అనేది ఐపీకి ఇంపార్టెంట్, ఆ డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు కాబట్టి. దాంట్లో మిగిలిన ఫార్ములాస్ మీరు ఒకసారి కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా ఈ ఫార్ములాని మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఏదైనా సరే మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అంటే క్లియర్గా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు అనే విషయం ఒకసారి చూడాలి, దాన్ని పక్కన రాసుకోవాలి. అన్ని వాల్యూస్ బేస్ చేసుకొని మనకు ఆన్సర్ అనేది ఉండకపోవచ్చు, బట్ మెజారిటీ వాల్యూస్ ని మనం తీసుకొని క్యాల్కులేట్ చేయాలి, సాల్వ్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం. ఈ సొల్యూషన్ కోసం ఫస్ట్ మనం ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఒకసారి చదవండి నాన్న. 1 ఆంపియర్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ మెటల్ వైర్ ఫర్ 1 అవర్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వుడ్ ఫ్లో త్రూ ద వైర్? సో 1 ఆంపియర్ కరెంట్ ని వైర్ ద్వారా పాస్ చేస్తున్నాడంట, మెటల్ వైర్ ద్వారా పాస్ చేస్తున్నారంట. ఎంత టైము? 1 అవర్ అన్నాడు. కరెంట్ ఇచ్చాడు ఇక్కడ, ఎంత ఇచ్చాడమ్మా? 1 ఆంపియర్. సో నేను అది పక్కన రాసుకుంటున్నాను. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు అనేది రాసుకుంటున్నాను. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 1 ఆంపియర్ ఇచ్చాడు. 1 ఆంపియర్ కరెంట్ ని మెటల్ వైర్ ద్వారా 1 అవర్ పాస్ చేశాడంట. ఎంతమా టైం? ఎంత టైం ఎంత ఇచ్చాడు? 1 అవర్ అంటే టైం. టైం ఎంత ఇచ్చాడు? 1 అవర్. సో 1 అవర్ కాబట్టి ఇక్కడ ఆంపియర్స్ లో ఉంది, ఇక్కడ అవర్స్ లో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే సెకండ్స్ లెక్క కన్వర్ట్ చేసుకుంటాం. 1 మినిట్ కి 60 సెకండ్స్. సో మనకి 1 అవర్ కాబట్టి సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఎంత వస్తుందన్నా 3600 సెకండ్స్ అనేటివి వస్తుంది. సో ఇది చూసిన వెంటనే మనకి ఫార్ములా అనేది గుర్తుకొచ్చేస్తుంది, ఎందుకంటే కరెంట్ అండ్ దెన్ టైం ఇచ్చాడు కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఆల్ తెలిసిపోయినట్టే. ఏమడిగాడు వాడు? ఏం కనుక్కోమన్నాడు? ఆ వైర్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యాయో కనుక్కోమన్నాడు. వైర్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ త్రూ ద వైర్ అని చెప్పేసి క్యాల్కులేట్ చేయమన్నాడు. దీంతో పాటు ఇంకొక వాల్యూను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదది అంటే అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ ని కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే గన, ఎందుకు అవగాడ్రో నెంబర్ అంటే ఫస్ట్ లో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఫారడే ఫస్ట్ లా సెకండ్ లా డిస్కస్ చేయకముందే నేను చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ ని చార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా, 96,500 అనేది కాన్స్టెంట్ వాల్యూ ఎలా వస్తుంది అన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది అక్కడ తీసుకున్నాను నాన్న. అక్కడ మనకి చార్జ్ ఆన్ 1 మోల్ ఎలక్ట్రాన్ అనేది రావాలి అంటే చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఇంటూ అవగాడ్రో నెంబర్ వేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు కాబట్టి మనము ఈ అవగాడ్రో నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు ఫారడే ఫస్ట్ లా ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతున్నాం. సో క్వాంటిటీ ఆఫ్ చార్జ్, అదే కదా మనం అడిగేది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే క్వాంటిటీ, నథింగ్ బట్ క్వాంటిటీ. క్వాంటిటీని మనము క్యూ తో రిప్రజెంట్ చేసుకుంటాం. క్యూ తో క్యూ ఇస్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? ఐ ఇంటూ టీ. ఐ వాల్యూ ఎంత మన ఎంత నన్న మనకి 1, అదే టీ వాల్యూ ఎంత 3600. సో ఇది చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 3600 అనేది వాల్యూ వస్తుంది అనమాట. ఎంతమా వాల్యూ అంటే 3600. 1 × 3600 వేస్తే 1 × 3600. ఇప్పుడు ఏమైపోయింది? అది కూలూమ్స్ లేకే కన్వర్ట్ అయింది నాన్న. సి అంటే కూలూమ్స్. సో మనకి ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ అనేది వచ్చింది కాబట్టి దాని నుంచి మనం క్వాంటిటీ నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఇంటూ అవగాడ్రో నెంబర్ డివైడెడ్ బై 96,500. ఈ 96,500 ఏమి అంటే
చార్జ్ ఆన్ ద వన్ మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఫస్ట్ లోని లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను ఎలా క్యాల్కులేట్ చేసుకుంటాము అని, ఇందాక కూడా చెప్పాను. సో క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఎంత వచ్చింది మనకి 3600. అలాగే అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత, ఇది కాన్స్టెంట్ వాల్యూ నేను 6.023 × 10⁻²³ డివైడెడ్ బై 96,500. సో ఇది వేసుకొని మనం సాల్వ్ చేసుకున్నట్టయితే కనుక మనకు ఆన్సర్ వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2.24 × 10⁻²² అనేటివి వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ క్లియర్గా ప్రాబ్లమ్ చదవడం, చదివి పక్కన రాసుకున్నట్టయితే కనుక మీకు ఒక ఫార్ములా అనేది అప్పటికే ఐడియా వస్తుంది. సో ఐడియా వచ్చిన తర్వాత ఆ ఫార్ములాని రాసుకొని మీరు ఈజీగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సొల్యూషన్ అనేది ఈజీగా కనుక్కుంటారు. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, అండ్ సేమ్ నేను ప్రతి ప్రాబ్లంకి అదే చెప్తాను. నేను ఇక్కడే కాదు, మీరు ఎగ్జామ్స్ రాసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ ఐపీఈ ఎగ్జామ్ కానీ మీరు ఎవరైనా కానీ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అనే విషయం అనేది క్లియర్గా చదవాలి. ఒక 1 or 2 seconds టైం తీసుకున్నా పర్లేదు, ఆ 1 or 2 seconds టైం తీసుకొని మీరు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ని నీట్గా చదువుతారో సాల్వేషన్లో మీకు 1 or 2 minutes తొందరగా అయిపోతుందన్న, ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం చదివి అర్థం చేసుకుంటామో సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. అది అర్థం కాకుండా ఉంటే మనకేం రాదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్సైట్మెంట్ అవుతాం ఈజీగా, ఏదైనా ఒక్కటి చూసాము అనుకో మనకు వచ్చేసి ఆన్సర్ అని తొందరపాటు. ఎప్పుడు కూడా మనకి చాలా వరకు కూడా రాంగ్ ఆన్సర్స్ని ఇస్తుంది, నాన్న రాంగ్ రిజల్ట్ని ఇస్తుంది. దానికోసం ఇక్కడ చూడండి, నాన్న ప్రాబ్లం ఏమి అంటే ఏ కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్ ఫార్ 96.5 seconds పాస్డ్ త్రూ ఏ 200 ml ఆఫ్ సొల్యూషన్, 0.05 మోలార్ లిథియం క్లోరైడ్ సొల్యూషన్, ఫైండ్ అవుట్ పిహెచ్ ఆఫ్ ద సొల్యూషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎలక్ట్రోలైసిస్ అని అన్నాడు. ప్రాబ్లమ్ చదివేసుకున్నాం, ఏమేమి ఉన్నాయి అనేది పక్కన రాసుకున్నాం. ఏమేమి ఉన్నాయన్నా, కరెంట్ ఇచ్చాడు అంటే 1 ఆంపియర్ కరెంట్ అన్నాడు. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్. దాన్ని ఎంతసేపు పాస్ చేశాడంట, 96.5 సెకండ్స్ పాస్ చేశాడు. సో టీ వాల్యూ వచ్చేసి 96.5 సెకండ్స్. అండ్ వాల్యూమ్ ఇచ్చాడు అన్న, ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ లో పార్టిసిపేట్ పాస్ చేశాడు కరెంట్ని అంటే 200 ml వాల్యూమ్. సో దీన్ని నేను ఏం చేశాను అంటే లీటర్స్ లెక్కి కన్వర్ట్ చేసుకున్నానన్న. ఎందుకు అంటే వీడు అడిగింది ఏమి, ఇక్కడ లిథియం క్లోరైడ్ యొక్క పిహెచ్ వాల్యూని అడిగాడు. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ మనకి పిహెచ్ అడిగాడు కాబట్టి, సో టోటల్ పిహెచ్ ని విత్ రెస్పెక్ట్ టు 1 లీటర్, మీకు ఫార్ములా గుర్తుంది కదా, పిహెచ్ తీసుకునేటప్పుడు మొలారిటీ తీసుకునేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు 1000 ml తీసుకుంటాం కదా మనము 1 లీటర్ కాబట్టి. సో 1 లీటర్ లో నేను ఎంఎల్ కాకుండా లీటర్స్ లెక్కి కన్వర్ట్ చేసుకున్నాను. ఫర్దర్ గా సొల్యూషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు తీసుకున్నాను 0.2 లీటర్స్ అని. సో నెక్స్ట్ చేయాల్సింది ఏమి అంటే ఏం ఎలక్ట్రోలైట్ యూస్ చేస్తున్నాడు అంటున్నానా, వాడు లిథియం క్లోరైడ్. ఇక్కడ నేను మొలారిటీ రాసుకోలేదు, ఇందాకే చెప్పాను ప్రతి ప్రాబ్లంలో అన్ని వాల్యూస్ వేసుకొని అన్ని యూటిలైజ్ అవుతాయి అని కాదు, అలా అని కాకుండా అయితే ఉండవు. ఇచ్చిన ప్రతి వాల్యూను ప్రాబ్లంలో మనం తీసుకుంటాం, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో దాన్ని మనం తీసుకోలేము. ఇక్కడ మనకి పిహెచ్ కాబట్టి మొలారిటీ అనేది కాసేపు పక్కన పెట్టి 1 లీటర్ ఆఫ్ వాల్యూమ్కి మనము ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కొని తర్వాత పిహెచ్ ని మనం క్యాల్కులేట్ చేస్తాం మనం. దానికంటే ముందు మనకి ఏం తెలియాలి, ఏం ఎలక్ట్రోలైట్ ఇచ్చాడు, ఏ విధంగా డిసోసియేషన్ జరుగుతోంది, ఏమేం అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఒకసారి ప్రీవియస్ గా నేను లాస్ట్ టైం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో మళ్ళీ నేను ఒకసారి ప్రాబ్లమ్స్ ఇస్తూ చెప్పాను నాన్న, మనకి మెయిన్స్ లో కానీ నీట్ లో కానీ లేదు ఎంసెట్ లో కానీ చాయిస్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఇక్కడే ఇచ్చిన క్వశ్చనే తీసుకున్నాను, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ 0.05 మోలార్ లిథియం క్లోరైడ్ అండర్గోస్ ఎలక్ట్రోలైసిస్, వాట్ ఈస్ ద కండిషన్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎలక్ట్రోలైసిస్ అన్నాడు అనుకోండి. సో ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం, అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఆప్షన్స్ లో నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైసిస్ అనేది ఉన్నప్పుడు ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ గా ఇచ్చి ఆనోడ్ దగ్గర అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది, డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా కాన్స్టెంట్ గా ఉందా అనేది కూడా చెప్పాను. అట్ ద సేమ్ టైం ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, పిహెచ్ వాల్యూ
POH వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పన్నాను. మీకు గుర్తు లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాక్ సైడ్ వెళ్ళి ఒకసారి వినండి. ఎన్నిసార్లు విని ఎన్నిసార్లు రాస్తే అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఎలక్ట్రోలైట్ లిథియం క్లోరైడ్ ఇచ్చినాడు కదా, లిథియం క్లోరైడ్ కి ఆనోడ్ అండ్ క్యాథోడ్, దీస్ ఆర్ ద టూ హాఫ్ రియాక్షన్స్. దీని గురించి ఇప్పటికీ పదే పదే చెప్పాను, మళ్ళీ చెప్పాలి అంటే కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుందని. అంతకాకుండా యాజ్ అర్లీ యాజ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. LiCl లిథియం క్లోరైడ్ అనేది Li ప్లస్ అనే క్యాటయాన్ గాను, క్యాటయాన్ ఎక్కడికి వెళ్తుంది, క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ Cl మైనస్ అనే ఆనయాన్ గాను డిసోసియేట్ అవుతుంది, ఆనయాన్ ఎక్కడికి వెళ్తుంది, ఆనోడ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ సొల్యూషన్ అని ఇచ్చానా, స్పెసిఫై అయితే చేయలేదు. సో స్పెసిఫికేషన్ ఇవ్వకుండా మనకి ఇచ్చినట్టయితే మనం డిఫాల్ట్ గా ఏ దాంట్లో అయినా ఎక్కడైనా సరే ఏం తీసుకుంటాము అంటే వాటర్. ఆక్వియస్ కాబట్టి ఆనోడ్ దగ్గర మనం వాటర్ మాలిక్యూల్ తీసుకోవాలా, అలాగే క్యాథోడ్ దగ్గర వాటర్ మాలిక్యూల్ ని తీసుకోవాలా. ఇప్పుడు మనకి ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ సిఎల్ మైనస్ ఆనయాను అలాగే హెచ్ టూఓ అనే మాలిక్యూల్ ని రెండు తీసుకున్నప్పుడు ఏది మనకి ఆక్సిడేషన్, ఆనోడ్ దగ్గర ఏం జరగాలన్నా ఆక్సిడేషన్ అనేది జరగాల. ఆక్సిడేషన్ ఎప్పుడు జరుగుతుంది, లో ఎస్ఆర్పి వాల్యూ వీటి రెండింటిలో దేనికైతే ఉంటుందో, అంటే సిఎల్ మైనస్ కా హెచ్ టూఓ కా, అది మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. దేనికి తక్కువ ఉంటుంది, సిఎల్ మైనస్ కి. ఇది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో చెప్పాను, ఎన్ఏసిఎల్ LiCl NaBr చాలా చోట్ల వచ్చింది అన్న, అందుకే నేను మళ్ళీ ఇక్కడ వాటి యొక్క నెంబర్ ని స్పెసిఫై చేయలేదు. సిఎల్ మైనస్ అనేది మనకి ఆక్సిడేషన్ జరిగి తక్కువ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ సిఎల్ మైనస్ ఉంది కాబట్టి వాటర్ తో కంపేర్ చేస్తే ఇది ఆక్సిడేషన్ జరిగి ఎలక్ట్రాన్స్ ని రిడ్యూస్ చేస్తుంది. ఏం గ్యాస్ వెళ్ళిపోతుంది ఇక్కడ, సిఎల్ టూ గ్యాస్, క్లోరిన్ గ్యాస్ ఎక్కడ ఎవాల్వ్ అవుతుందనా, ఆనోడ్ దగ్గర సిఎల్ టూ గ్యాస్ క్లోరిన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాథోడ్, క్యాథోడ్ దగ్గర ఏమేమి అయాన్స్ ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయన్నా, మనకి లిథియం క్యాటయాన్ ఉంది, అలాగే హెచ్ టూ ఆనయాన్ ఉంది అనమాట. సో లిథియం ఫస్ట్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ ఏనా. నెక్స్ట్ హెచ్ టూ అనేది సెవెన్ నెంబర్ తీసుకున్నాను. వాటర్ మాలిక్యూల్ కి టూ నెంబర్స్ ఉంటాయి, ఒకటేమో మనకి ఆక్సిడేషన్ దగ్గర, రెండోది వచ్చి రిడక్షన్ దగ్గర. క్యాథోడ్ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి రిడక్షన్ దగ్గర ఉన్న హెచ్ టూఓ మాలిక్యూల్ గన హై ఎస్ఆర్పి, వీటి రెండింటిలో ఏదనుకుంటుంది ఎస్ఆర్పి, హెచ్ టూఓకి. సో ఇక్కడ హెచ్ టూఓ అనేది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగి మనకి హెచ్ టూ గ్యాస్ ని క్యాథోడ్ దగ్గర లిబరేట్ చేస్తూ ఓహెచ్ మైనస్ అయాన్స్ అనేటివి ఫామ్ అవుతాయన. మీరు ప్రీవియస్ వీడియోస్ కన్నా చూసినట్టయితే డిఫాల్ట్ గా ఇప్పటికే ఎల్ఐసిఎల్ అని చూసిన వెంటనే మీకు తెలిసిపోయి ఉంటుంది, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనగానే అక్కడ ఏ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంటుంది అంటే బేసిక్ నేచర్ అని చెప్పేసి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని నేను 4 or 5 ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేశాను. సో బేసిక్ ఇక్కడ మనకి ఒక ఐడియా కోసమే కన్ఫర్మ్ చేసుకోండి, ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందిమా, ఓహెచ్ మైనస్, అట్ ద సేమ్ టైం బై ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పి కూడా ఇంతకు ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ లో చెప్పాను, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ మళ్ళీ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రీగా ఉన్న ఐ అనేది ఎల్ఐ ప్లస్, ఈ ఎల్ఐ ప్లస్ ఏమవుతుంది అంటే ఓహెచ్ మైనస్ తో కలిసి మనకి బేసిక్ సొల్యూషన్ లో బై ప్రోడక్ట్ గా ఎల్ఐ ఓహెచ్ గా ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఏమి అంటే బేసిక్ సొల్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దెన్ దాంతోపాటు ఇక్కడ నేను సిఎల్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది అంటున్నానా, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది, సిఎల్ మైనస్ అనేది తక్కువ ఎస్ఆర్పి అనేది ఉండడం వల్ల ఆక్సిడేషన్ జరిగి సిఎల్ టూగా సిఎల్ టూ గ్యాస్ గా ఎవాల్వ్ అయిపోతుంది కాబట్టి సిఎల్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో అక్కడ ఈ సిఎల్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అంటే ఏమని అర్థం, ఇక్కడ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఫామ్ అవుతుంది అన్న. సో ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే పిఓహెచ్ ఏమవుతుందైనా తగ్గుతుంది, అదే పిహెచ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ యొక్క బేసిక్ నేచర్ ఏమి అంటే ఉండాల్సిన నేచర్ ఏమి అంటే బేసిక్ నేచర్ బేసిక్ కాంపౌండ్ అనేది ఉంది అని చెప్పి చెప్తాను నాన్న. ఆనోడిక్ అండ్ క్యాథోడిక్ ఆఫ్ రియాక్షన్స్ చేసేసిన తర్వాత ఓవరాల్ గా మనకి ఏం ఐడియా వచ్చేసింది, ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనేది బేసిక్ నేచర్ లో ఉంటుంది అని చెప్పి వచ్చిందన. బేసిక్ నేచర్ అంటే ఏమైనా ఓహెచ్ మైనస్ అయాన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు
pH ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమి మనకు తెలుసు, పవర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ ఈక్వల్స్ టు నెగటివ్ లాగ్ అర్థమా హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనకి ఇచ్చిందేది ఏం వాడు, ఓహెచ్ మైనస్. ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ని పి ఓహెచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ నెగటివ్, సో మైనస్ లాగ్ అని ఉండదు నెగటివ్ లాగ్ అర్థమా ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. ఇది కనుక్కున్న తర్వాత మనం పిహెచ్ ని కనుక్కోవాలి అంటే, పిహెచ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఏం చేసుకోవాలి, ఫార్ములా ఇస్తాను, పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ఇస్ ఈక్వల్స్ టు 14. పిఓహెచ్ ఇట్ సైడ్ ఏం చేస్తుంది అన్న, మనకి ఈక్వల్ టు కిట్ సైడ్ అడిషన్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు కి అటు సైడ్ పంపించేసరికి ఇది ఏం చేస్తుంది అంటే మనకి సబ్స్ట్రాక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలా, OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కావాలి. దానికి ఫార్ములా ఏమి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ OH మైనస్ అయాన్ డివైడెడ్ బై వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఇచ్చాను నాన్న, వాల్యూమ్ నేను ఇక్కడ లీటర్స్ లో తీసుకుంటున్నాను, అక్కడ 200 ml. 200 ml ఏం చేశాను నేను లీటర్స్ లెక్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చిందనా, 0.2 liters వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటివి క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ నుంచి మనము ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ని క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని పి ఓహెచ్ ని క్యాలిక్యులేట్ చేసుకొని దాని తర్వాత పిహెచ్ ఇస్ ఈక్వల్స్ టు 14 మైనస్ పి ఓహెచ్ లో గన సబ్స్టిట్యూట్ చేసినట్టయితే గన ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఎండ్ అయ్యేసరికి ఏం పిహెచ్ ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఫారడే ఫస్ట్ లా లోని ఫార్ములా ఒక్కసారి కన్నాన 2 times చెప్పాను. దేనికి అనుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఓహెచ్ మైనస్ కాబట్టి ఈజీగా గుర్తుండడం కోసం నేను ఇక్కడ ఓహెచ్ మైనస్ అనేవి రాసుకుంటున్నాను. ఐ ఇంటూ అంటే కరెంట్ ఇంటూ టైం డివైడెడ్ బై 96,500 ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ ఎంత, 1 అన్న ఎన్ ఫ్యాక్టర్. ఈ ఎన్ ఫ్యాక్టర్ గురించి ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను నాన్న, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ ఉన్న బేసిక్స్ అన్ని కూడా నేను ఆ క్లాస్ లో చెప్పేశాను. ఎస్ఆర్పి ఎస్ఓపి గురించి, ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి అన్ని కూడా చెప్పాను. సో మనకి కరెంట్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాను అన్న, 1 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 96,000 అని వస్తుంది, 96.5 seconds నాన్న డివైడెడ్ బై 96,500 ఇంటూ మనకి ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ ఎంత ఓహెచ్ మైనస్ ది, 1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి 1 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 96.5 by 96,500 దీన్ని కన్నా చేసుకున్నట్టయితే 1 divided by 1000 వస్తుంది. ఆ 1000 ని నేను 1 divided by 1000 ఎలా రాసుకోవచ్చు నేను 10 to the power of -3 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్. సో ఇది దీని వాల్యూ ఎంత, 10 to the power of -3. దీని తర్వాత మనం ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మనకు కావాలి అంటే ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఓహెచ్ మైనస్ డివైడెడ్ బై వి. వి వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది 0.2. ఇప్పుడు కనుక్కున్నది వచ్చేసి ఓహెచ్ మైనస్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఓహెచ్ మైనస్. సో ఇప్పుడు తీసుకున్నాం కదా, సో దీంట్లో ఏమవుతుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూ మనకు వచ్చింది కదా 10 to the power of, ఇందాక నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 10 to the power of ఎన్ ఓహెచ్ కదా నాన్న, దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 to the power of -3 డివైడెడ్ బై 0.2. సో ఇక్కడ నేను పాయింట్ తీసేయడం కోసం పైన 10 వేసుకున్నాను. తీసుకున్నట్టయితే ఎంత వస్తుందన్న, 10 to the power of -2. దీన్ని ఎలా వేసుకున్నాను అంటే 1 by 1 డివైడెడ్ బై 2 ఇంటూ 10 to the power of -2 వేసుకున్నాను. 1 by 2 వాల్యూ ఎంత వస్తుంది మనకి, 0.5 వేసుకోవచ్చా, ఇంటూ 10 to the power of -2 అనేది వేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది వచ్చింది అనమాట. ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ ఏం చేసాము అంటే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ని కనుక్కున్నాం. ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం. పిఓహెచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. ఎంతమా ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్, 0.5 ఇంటూ 10 to the power of -2. సో దీనికి లాగ్ని 0.5 కి అప్లై చేయాలి, అలాగే 10 to the power of -2 కి అప్లై చేయాలి. ఇక నేను ఏం చేశానో చూడండి, 0.5ని ఇంకొక 5 ఇంటూ 10 to the power of -1 రాసుకోవచ్చా, సో రాసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ మనకి
టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ ఏమవుతుందన్నా, టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ అవుతుందా. సో అది వేసుకున్నాను ఇక్కడ ఫైవ్, ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ వచ్చింది. ఇప్పుడు లాగ్ ను అప్లై చేస్తున్నాను, మైనస్ లాగ్ ఇంటూ ఫైవ్. సో నెక్స్ట్ మైనస్ లాగ్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ అనమాట. సో దీన్ని మైనస్ త్రీని ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మా ప్లస్ అవుతుంది, ప్లస్ త్రీ లాగ్ టెన్. లాగ్ ఫైవ్ వాల్యూ ఎంత, సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0.69. దీన్ని అరౌండ్ నేను ఏం చేస్తున్నాను అంటే 0.7 గా రాసుకుంటున్నాను నాన్న, 0.69 ని 0.7 గా రాసుకుంటున్నాను. త్రీ లాగ్ టెన్ వాల్యూ వచ్చేసి వన్, లాగ్ టెన్ వాల్యూ వన్, వన్ ఇంటూ త్రీ త్రీనే వస్తుంది మనకి. సో మైనస్ 0.7 ప్లస్ త్రీ అనమాట. దీన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2.3. ఇందాక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది పి పవర్ ఆఫ్ ఓహెచ్ అయాన్స్. మనకు కావాల్సింది ఏమి, పిహెచ్. పిహెచ్ యొక్క ఫార్ములా ఏమి, పిహెచ్ ఇస్ ఈక్వల్స్ టు 14 మైనస్ పి ఓహెచ్. సో 14 మైనస్ మనకు వచ్చిన పి ఓహెచ్ ని కన్నా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే కన్నా 2.3 ని ఎంత వస్తుందన్నా 11.7. సో దిస్ ఇస్ ద పిహెచ్ ఆఫ్ ద ఎలక్ట్రోలైసిస్ సొల్యూషన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. పిహెచ్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత నానా 11.7. చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ వితిన్ మినిట్స్ లో మీరు సాల్వేషన్ అనేది చేసేయచ్చునా, బట్ కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ గా మనకి ఇచ్చింది రాసుకున్నట్టయితే, ఇప్పుడు ఇచ్చింది రాసుకున్నట్టయితే ఈజీగా మీరు చేసుకోగలరు. ప్రాబ్లం తొందరగా నోట్ చేసుకోండి. క్యాల్కులేట్ ద ఈక్వివలెంట్ వెయిట్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఫ్రమ్ క్యూప్రిక్ సాల్ట్. అలాగే ఈ ప్రాబ్లమ్ లో మనకి వెయిట్ ఆఫ్ ద కాపర్ ఇచ్చాను నాన్న, ఎంత అంటే 63.5. ఇక్కడ ప్రాబ్లం చూసిన వెంటనే ఆ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపరే కదా, ఫారడే ఫస్ట్ లాలోను సెకండ్ లాలోను కూడా చెప్పారు, ఈజీగా క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు అని అనుకుంటారు. దాంతోపాటు రెండోది కూడా ఇచ్చాను నాన్న, రెండోది కూడా క్యాల్కులేట్ చేయాలి మనం. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ వెయిట్ అంట, ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ వెయిట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ అండ్ మోల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, ఛార్జ్ అండ్ మోల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. సో మనకి ఈక్వేషన్ తెలుసు, కాపర్ డిపాజిషన్ అన్నాడు కాబట్టి కాథోడిక్ రియాక్షన్, కాథోడిక్ రియాక్షన్ అంటే ఏమన్నా రిడక్షన్ రియాక్షన్, కాపర్ +2 +2 ఎలక్ట్రాన్స్ ని తీసుకొని కాపర్ గా డిపాజిట్ చేస్తున్నాం. ఈక్వివలెంట్ వెయిట్ ని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏమి, ఇక్కడ వీడు అటామిక్ వెయిట్ అని ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఇక్కడ అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ లేదు వ్యాలెన్సీ రెండు ఒకటేనా. సో కాపర్ యొక్క వ్యాలెన్సీ ఎంత, ఇక్కడ ఉన్న ఛార్జ్ ని మనం ఏ విధంగా తీసుకుంటాం, దాన్ని వ్యాలెన్సీగా తీసుకుంటాం లేదా ఎన్ ఫ్యాక్టర్ గా తీసుకుంటాం. వెయిట్ వాడే ఇచ్చాడు కాబట్టి 63.5 / 2 గానే వేసుకున్నట్టయితే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద కాపర్ ఎంత వచ్చిందిమా 31.75. సో ఇప్పుడు సెకండ్ వడిచింది, క్యాల్కులేట్ చేద్దాం ఏమి అంటే విత్ రెస్పెక్ట్ టు 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఫార్ములా ఏమి, ఎలక్ట్రో ఈక్వివలెంట్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ కి ఫార్ములా ఏమి అంటే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ /96,500. సో మనకి ఇక్కడ వచ్చింది కదా వాల్యూ ఈక్వివలెంట్ వెయిట్, సో ఈక్వివలెంట్ వెయిట్ ఎంత వచ్చింది 31.75 / 96,500. సో దీన్ని క్యాల్కులేట్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 3.29 × 10⁻⁴ గ్రామ్స్ విత్ రెస్పెక్ట్ టు కూలూమ్ నాన్న, కూలూమ్. సో ఎంత అమౌంట్ క్యూప్రిక్ కాపర్ అనేది డిపాజిట్ అవుతుందంటే క్యూప్రిక్ సాల్ట్ లో మనకి 3.29 × 10⁻⁴ నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామ్ కి నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు 2 మార్క్స్ క్వశ్చన్ గా, అలాగే అటాచ్డ్ ప్రాబ్లమ్ గా. అటాచ్డ్ ప్రాబ్లమ్ అంటే లాంగ్ ఆన్సర్ లో ఇస్తాడు, లాంగ్ ఆన్సర్ లో అటాచ్డ్ కూడా ఇచ్చాడు, సేమ్ క్వశ్చన్. అందుకే ఇక్కడ నేను పక్క పక్కనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ చదవన్నాను, ఎ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ CuSO4 ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ ఫోర్ 10 మినిట్స్ విత్ కరెంట్ ఆఫ్ 1.5 ఆంపియర్స్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద కాపర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గరే కదా రిడక్షన్ జరిగేది. సో ఎంత అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది 10 మినిట్స్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేశాడంట, 1.5 ఆంపియర్స్ కరెంట్ యూస్ చేశాడంట. అమౌంట్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ రైట్ డౌన్ వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. టైం ఇచ్చాను నాన్న 10 మినిట్స్, 10 మినిట్స్ ని నేను ఏం చేశానంటే సెకండ్స్ గా కన్వర్ట్ చేసుకున్నాను. 10 × 60 సెకండ్స్ కదా నాన్న, మనకి 600 అనేది వచ్చింది. దెన్
కరెంట్ 1.5 ఆంపియర్స్. మనకి ఈ ఫార్ములా బాగా గుర్తుంటుంది కదా, ఫారడే ఫస్ట్ లా, ఐ ఇంటూ టీ, ఐ వాల్యూ ఎంత 1.5 ఆంపియర్స్, టీ వాల్యూ ఎంత 600, సో చేస్తే ఎంత వస్తుందమ్మా, క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ 900 కూలూమ్స్. 900 కూలూమ్స్ ఛార్జ్ ని అప్లై చేసినప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ కాపర్ డిపాజిట్ అవుతుంది అనేది మన క్వశ్చన్. సో ఇది కావాలి అంటే ఫస్ట్ ఆ కాథోడిక్ రియాక్షన్ చూడాలి, అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని అది గెయిన్ చేసుకుంటే అంతా చూడాలి కదా. అందుకని అగైన్ ఇక్కడ ఒకసారి కాథోడిక్ హాఫ్ రియాక్షన్ ని రాసుకుంటున్నాను. Cu+2 ఆక్వియస్, ఆక్వియస్ అంటే వాటర్ అని అర్థం. 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని కాపర్ గా డిపాజిట్ అవుతుంది. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని గనక తీసుకున్నట్టయితే ఛార్జ్ ఎంత నాన్న, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 96,500. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసుకుంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసుకొని రిడక్షన్ అనేది జరిగి కాపర్ గా డిపాజిట్ అవుతుంది. కాబట్టి 2 × 96,500 అనేది వేసుకున్నాను. వెయిట్ ఆఫ్ ద కాపర్ ఎంత, 63. ఇంతకు ముందు ప్రాబ్లమ్ లోనే చూసాం నాన్న. సో 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా మనకి ఎన్ని మోల్ ఆఫ్ కాపర్ ఫామ్ అవుతుంది, ఓన్లీ 1 మోల్. కాబట్టి నేను ఇక్కడ 63 గ్రామ్స్ నే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏమి, 900 కూలూమ్ పవర్ ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఎంత కాపర్ డిపాజిట్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, కాపర్ ఈజ్ ఈక్వల్స్ టు 63 × 900 డివైడెడ్ బై 2 × 96,500. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి వెయిట్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ అనేది వస్తుంది ఎంత అది అంటే 0.2937. సో ఇది ఇలాగ విని వదిలేసే కన్నా ఫస్ట్ నోట్ చేసుకోండి ఏమేమి జరుగుతుంది ఏమి అని. నిదానంగా వీడియో చూస్తున్నప్పుడు నోట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మళ్ళీ నా డౌట్స్ క్లారిఫికేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడుతూ వస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. ఈ ప్రాబ్లంలో ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లమే. ఈ ప్రాబ్లంలో నేను ఏమేమి ఇచ్చాడు అనేది పక్కన రాసుకోవట్లేదు, డైరెక్ట్గా సొల్యూషన్ చేసేస్తాను. మీరు మాత్రం నోట్స్లో క్లాస్ వింటున్నప్పుడు వీడియో చూస్తున్నప్పుడు పక్కన రాసుకొని ఒకసారి చూసుకోండి. సో ప్రాబ్లమ్ చదువుదాం నాన్న. ప్రాబ్లమ్ ఏమి అంటే ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ దట్ లిబరేటెడ్, ఛార్జ్ అనేది సేమ్ అమౌంట్ లిబరేట్ అవుతుందంట. 2.158 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ వాస్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ ఆఫ్ గోల్డ్ సాల్ట్ వేర్ 1.314 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఈస్ డిపాజిటెడ్. ఫైండ్ ద ఈక్వివాలెంట్ మాస్ ఆఫ్ ద గోల్డ్ అండ్ వ్యాలెన్సీ ఆఫ్ ద గోల్డ్. సో రెండింటిని క్యాల్కులేట్ చేయమన్నా, ఈక్వివాలెంట్ వెయిట్ ని ఆఫ్ గోల్డ్ ని, అలాగే బ్యాలెన్సీ ఆఫ్ గోల్డ్ ని. బ్యాలెన్సీ ఆఫ్ గోల్డ్ మా అందరికీ తెలుసు కదా, స్పెసిఫిక్ గా మీరేం అడిగేది అనుకోద్దండి. బ్యాలెన్సీ ఆఫ్ ద గోల్డ్ అనేది దాని లెగాండ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఏమేమి ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ద సిల్వర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా 2.158, అలాగే వెయిట్ ఆఫ్ ద గోల్డ్ కూడా ఇచ్చాడు 1.314. సో 2 ఎలక్ట్రోలైట్స్, 2 ఎలక్ట్రోలైట్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఫారడే సెకండ్ లా. ఫారడే సెకండ్ లా ఫార్ములా ఏమి, వెయిట్ ఆఫ్ ద సిల్వర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ఇస్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద సిల్వర్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్. ఆరం అంటాము, లాటిన్ వర్డ్స్ కాబట్టి, అర్జెంటీనం అంటే సిల్వర్, ఏయు ఆరం అంటే గోల్డ్ మా. సో ఇప్పుడు ఈ దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏమి, ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. గోల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాన్ని నేను ఇటు సైడ్ పెట్టుకొని ఇటు వీటి రెండింటిని ఇటు సైడ్ పంపిస్తున్నాను నాన్న. అప్పుడు ఏమవుతుంది, సో న్యూమరేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫార్ములా తీసుకున్నట్టయితే కనుక ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ ఇస్ ఈక్వల్స్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఇంటూ వెయిట్ ఆఫ్ గోల్డ్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సిల్వర్. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ని ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా దానికోసం. సో దీన్ని ఫారడే సెకండ్ లాలోనే ఫార్ములా అనేది చెప్పాను. ఈక్వివలెంట్ క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఇంతకు ముందు ప్రాబ్లమ్ లో కూడా వచ్చింది, మోలార్ మాస్ లేదు అటామిక్ మాస్ డివైడెడ్ బై బ్యాలెన్సీ లేదు ఎన్ ఫ్యాక్టర్. మోలార్ మాస్ ఆఫ్ సిల్వర్ ఎంత నాన్న, ఇక్కడ వేసుకున్నాను చూడండి, ఇక్కడ వేసుకున్నాను 108 డివైడెడ్ బై దాన్ని ఎన్ ఫ్యాక్టర్. బ్యాలెన్స్ ఎంత, ఇది కూడా నేను టేబుల్ లో చెప్పాను 1. వాళ్ళు ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఎంత వస్తుందన్న, మనకి 108 వస్తుంది. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వద్దాం. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ ని కనుక్కోవాలి అంటే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఎంతమా 108, అలాగే ఈ వెయిట్ ఆఫ్ గోల్డ్ ఎంత 1.314 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సిల్వర్ ఎంత 2.158.
క్యాల్కులేట్ చేసినట్టయితే కనుక వీటిని డివిజన్ చేసుకున్నట్టయితే మనకి ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ ఎంత వస్తుంది అంటే 65.8 గ్రామ్స్ అనేది వస్తుంది. ఇది సొల్యూషన్. సో దీని తర్వాత మనం ఇంకొకటి కూడా క్యాల్కులేట్ చేయాలి. ఏంటి మాది? వాలెన్సీ. వాలెన్సీ. సో వాలెన్సీని క్యాల్కులేట్ చేద్దామా? ఈక్వివలెంట్ ఇందాక ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ అనేది కనుక్కునేసాం కదా, అలాగే మనం సిల్వర్ కి ఏ విధంగా కనుక్కున్నామో ఈక్వివలెంట్ వెయిట్ దీనికి కూడా అలాగే కనుక్కోవచ్చు. నార్మల్ గా అయితే కనుక ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ కనుక్కోవాలి. నార్మల్ గా అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద గోల్డ్ బై డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టర్ గా వేసుకున్నట్టయితే కనుక మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే కదా వాడు మనకి ఎన్ ఫ్యాక్టరే కదా క్యాల్కులేట్ చేయమనింది. సో ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలెన్సీ కదా. ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలెన్సీ అన్నప్పుడు సో దీన్ని ఇట్ సైడ్ వ్యాలెన్సీని తీసుకొని మనం అటు సైడ్ పంపించినట్టయితే ఈక్వివలెంట్ వెయిట్ ని ఇట్ సైడ్ పంపించినట్టయితే ఫార్ములా ఏమొస్తుందనా, వ్యాలెన్సీ లేదు ఎన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ మాస్ ఆఫ్ గోల్డ్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ మాస్ అనేది వస్తుందా. ఈక్వివలెంట్ మాస్ ని ఇందాక కనుక్కున్నాం. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అంటే ఇది మనకి అటామిక్ నెంబర్ తెలిస్తే తెలుసుకోవచ్చు. అటామిక్ నెంబర్ తెలిసినా తెలుసుకోవచ్చు బట్ అన్నిటికీ రావు. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే గోల్డ్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే మన గోల్డ్ యొక్క అటామిక్ వెయిట్ 197 డివైడెడ్ బై ఈక్వివలెంట్ మాస్ ఇందాక వచ్చింది కదా ఎంత వచ్చింది 65.8. సో దీన్ని మనము క్యాన్సిలేషన్ కనుక చేసుకున్నట్టయితే వాల్యూ ఎంత వస్తుందన్న 3. సో వాలెన్సీ ఆఫ్ ద గోల్డ్ ఎంత అంటే ప్లస్ త్రీ. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ని కనుక్కున్నాం. ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ నుంచి వాలెన్సీ ఆఫ్ ద గోల్డ్ కూడా క్యాల్కులేట్ చేసుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్ అన్నది, ఇది కూడా ఈజీ ప్రాబ్లమే. అండ్ దెన్ ప్రీవియస్ మెయిన్స్ లో ఇచ్చిన ప్రాబ్లమ్ అండ్ అది నీట్ లో ఇచ్చిన ప్రాబ్లమ్ కూడా ఒకే ఇయర్ ఇచ్చిండదు నాన్న. ప్రీవియస్ గా రెండు కూడా ప్రీవియస్ గా ఇచ్చిన క్వశ్చన్సే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రెగ్యులర్ గా ఇచ్చే క్వశ్చన్సే. దీంతో పాటు కొన్ని కొన్ని సార్లు టైం కూడా క్యాల్కులేట్ చేయమంటారు. సో మీరు ఈ ప్రాబ్లమ్ లోనే టైం కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ని చూద్దాం. 3 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఏబిసి కంటైనింగ్ సొల్యూషన్స్ ఆఫ్ జింక్ సల్ఫేట్, సిల్వర్ నైట్రేట్ అండ్ కాపర్ సల్ఫేట్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ కరెంట్ 1 ఆంపియర్ పాస్డ్ త్రూ ది దెమ్ అంటిల్ 1.08 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఇస్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ ఆఫ్ సెల్ బి. ఫైండ్ అవుట్ మాస్ ఆఫ్ ద కాపర్ అండ్ జింక్. కాపర్ వెయిట్ ఈస్ 63, జింక్ వెయిట్ ఈస్ 65. సో ఈ ప్రాబ్లమ్ లో ఇచ్చినవి చూద్దాం నాన్న. ఇచ్చినవి ఏమేమి ఇచ్చాడు? మాస్ ఆఫ్ ద సిల్వర్ డిపాజిటెడ్ అట్ కాథోడ్ ఎంతంట 1.08 గ్రామ్స్. ఎంత కరెంట్ ని పాస్ చేశాడన్నా? 1 ఆంపియర్ కరెంట్ ని పాస్ చేశాడంట. సో సిరీస్ ఆఫ్ కనెక్షన్స్ అని చూడగానే ఇట్ బిలాంగ్స్ టు ఫారడే సెకండ్. సో ఫారడే సెకండ్ లో మనం విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ వి హావ్ టు క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ ద కాపర్ అండ్ విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ వి హావ్ టు క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ ద జింక్. అవునా? సో ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. weight of the silver divided by weight of the copper is equals to equivalent weight of the silver divided by equivalent weight of the copper. So what weights ichesadu manam equivalent weights ni kanukovali. So equivalent weights ni first manam calculate chesedamu. Equivalent weight of copper is equals to molecular mass of copper divided by n factor. So molecular mass ledo atomic mass antam nana enti ichadu 63. Idi manaki fixed value ne manaku kuda telisindade. Divided by n factor entha 2. ఎంత వస్తుందన్న 31.5. సో నెక్స్ట్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్, సిల్వర్ ని తీసుకున్నట్టయితే కనుక మాలిక్యులర్ మాస్ ఆఫ్ సిల్వర్ ఎంత 108, దాని ఎన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 1. ఎంత వస్తుంది మా 108 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ జింక్ అటామిక్ మాస్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ జింక్ డివైడెడ్ బై వ్యాలెన్సీ ఫ్యాక్టర్ లేదు ఎన్ ఫ్యాక్టర్. సో వెయిట్ అయితే ఇచ్చాడు ప్రాబ్లమ్ లోని 65 డివైడెడ్ బై 2. సో దీన్ని చేసినట్టయితే దీని యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఎంత వస్తుంది 32.5. ఇప్పుడు మనము వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇది కదా ఫార్ములా. మనం ఏం కనుక్కుంటున్నాము? వెయిట్ ఆఫ్ కాపర్ కనుక్కోవాలి కాబట్టి వెయిట్ ఆఫ్ ద కాపర్ ని ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇటు సైడ్ ఈ ఈక్వేషన్ ని పంపించేద్దాం నాన్న. అంటే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ని ఈక్వల్ టు ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది? న్యూమరేటర్ లో ఉన్నది డినామినేటర్ లోకి వెళ్తుంది, డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి వస్తుంది అన్నమాట. సో వెయిట్ ఆఫ్ సిల్వర్ ఇంటూ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్. సో దీన్ని గన మనము ఫార్ములాలో గన సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే వెయిట్ ఆఫ్ ద కాపర్ వస్తుంది.
సో వెయిట్ ఆఫ్ ద సిల్వర్ ఎంత నానా డిపాజిట్ అయిందంట 1.08 grams. అలాగే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఎంత 31.5 క్యాల్క్యులేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఎంత 108. సో దీన్ని గన మనం క్యాల్క్యులేట్ చేసుకున్నట్టయితే మనకి మాస్ లేదు వెయిట్ ఆఫ్ కాపర్ ఎన్ని గ్రామ్స్ అమ్మా 0.315 grams. ఓకేనా. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద జింక్ క్యాల్క్యులేట్ చేద్దాం పదండి విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ ఎలక్ట్రోడ్. ఫార్ములాని ఫస్ట్ రాసుకుందాం. సేమ్ విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ ని ఫార్ములా రాసుకున్నాం నాన్న. వెయిట్ ఆఫ్ ద సిల్వర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ద జింక్ ఇస్ ఈక్వల్స్ టు ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ జింక్. మనకు కావాల్సింది ఏమి వెయిట్ ఆఫ్ ద జింక్ కాబట్టి సో ఈ ఈక్వివలెంట్ వెయిట్స్ ని ఈక్వేషన్ కి ఇటు సైడ్ ఉన్న వాటిని ఇటు సైడ్ పంపించేద్దాం. పంపిస్తే ఏమవుతుంది న్యూమరేటర్ లో ఉన్నది డినామినేటర్ లేక వస్తుంది డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లేక వస్తుంది. సో వెయిట్ ఆఫ్ ద జింక్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా వెయిట్ ఆఫ్ ద సిల్వర్ ఇంటూ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద జింక్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ద సిల్వర్. సో వెయిట్ ఆఫ్ ద సిల్వర్ మనకి వాటి ఇచ్చాడు నాన్న ఎంత ఇచ్చాడు 1.08 అంట ఇంటూ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ జింక్ మనం కనుక్కున్నాం 32.5 వచ్చింది. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ని కూడా కనుక్కున్నాం 108 వచ్చింది. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి వెయిట్ ఆఫ్ ద జింక్ ఎంత వస్తుంది అంటే వెయిట్ ఆఫ్ ద జింక్ మనకి 0.328 grams. సో వెయిట్ ఆఫ్ ద కాపర్ ని కనుక్కున్నాము వెయిట్ లేదు మాస్ అలాగే మాస్ ఆఫ్ ద జింక్ ని కూడా కనుక్కున్నాం. ప్రాబ్లమ్ని ఒకసారి చదువుకోండి. నేను ప్రాబ్లమ్ని చదువుకున్నా మీరు చదువుతారు కదా. సో ప్రాబ్లమ్ చదువుకున్నా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కరెంట్ వచ్చి 1 ఆంపియర్ అలాగే యూజ్ చేస్తున్నది మోల్టన్ అంటే ప్యూర్ ఎలక్ట్రోలైట్ని యూజ్ చేస్తున్నాడు. మనం కనుక ఎంత టైం పాస్ చేస్తున్నాడు అంటే 965 సెకండ్స్. మనం క్యాల్కులేట్ చేయాల్సింది వచ్చి వెయిట్ ఆఫ్ ద మెటల్ క్యాథోడ్ అలాగే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అట్ ఆనోడ్ అని చెప్పేసి అన్నాను. సో ఇవి మనం ఇవి రెండు మనం క్యాల్కులేట్ చేయాలా యూజ్ చేస్తుంది ఇది ప్యూర్ మోల్టన్ ఎన్ఏసిఎల్. మోల్టన్ ఎన్ఏసిఎల్ కాబట్టి ఆనోడిక్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే ఆక్సిడేషన్ జరుగుతుంది. సో సిఎల్ మైనస్ ఆక్సిడేషన్ జరిగి మనకి సిఎల్ టూ గ్యాస్ గా ఎవాల్వ్ అవుతుంది ఎక్కడ ఆనోడ్ దగ్గర. సో కాథోడిక్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే క్యాటియాన్ వస్తుంది రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది సోడియం మెటల్ గా డిపాజిట్ అవుతుంది. వీటిని రెండింటిని క్యాల్కులేట్ చేయమన్నాడు. కాకపోతే ఆనోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అట్ ఎస్టిపి కండిషన్స్ అనేది చెప్పన్నాను. ఇది టోటల్ రియాక్షన్ ఎలక్ట్రాన్స్ అనేది క్యాన్సిల్ చేసుకొని మనం టోటల్ రియాక్షన్ అనేది రాసుకున్నప్పుడు సిఎల్ మైనస్ ప్లస్ ఎన్ఏ ప్లస్ గివ్స్ రైస్ టు హాఫ్ సిఎల్ టు ప్లస్ ఎన్ఏ అనేది వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో మనం క్యాల్కులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాల్కులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఫ్యాక్టర్ అనేది మనము ఆల్రెడీ ఫారడేస్ లాస్ట్ లో చూసాం నాన్న. సో ఇక్కడ ఫార్ములా ఏమి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆనోడ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్యాథోడ్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యాథోడ్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆనోడ్. ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆనోడ్ ఆనోడ్ దగ్గర ఏముంది నాన్న సిఎల్ టూ ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్యాథోడ్ క్యాథోడ్ దగ్గర ఏముంది సోడియం ఉంది. సో ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యాథోడ్ ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యాథోడ్ క్యాథోడ్ దగ్గర ఏముంది నాన్న సోడియం ఉంది. సోడియం ఇక టకామన్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ కదా రాసుకుంటానేది ఎన్ ఫ్యాక్టర్ అది కూడా క్యాథోడ్ క్యాథోడ్ దగ్గర ఏముంది మనకి సోడియం. సోడియం యొక్క ఎన్ ఫ్యాక్టర్ ఎంత 1 డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆనోడ్ రాసుకోవాలి. ఆనోడ్ దగ్గర ఏముంది క్లోరిన్ గ్యాస్ క్లోరిన్ గ్యాస్ 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 అనేది ఒక్కొక్క దానికి 1 1 సిఎల్ 2 ఉంది కాబట్టి 2 అనేది తీసుకుంటాం నాన్న. ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్లోరిన్ ని క్యాల్కులేట్ చేయాలి అంటే క్లోరిన్ ఇట్ సైడ్ పెట్టుకొని ఏం చేస్తాం ఎన్ఏని పంపించేద్దాం నాన్న. ఎన్ఏని పంపించినప్పుడు ఇట్ సైడ్ డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇట్ సైడ్ మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇట్ సైడ్ మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం డివైడెడ్ బై 2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం ని క్యాల్కులేట్ చేద్దాము. ఫార్ములా మనకు తెలుసు ఐ ఇంటూ టీ డివైడెడ్ బై 96,500 ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సో ఐ వాల్యూ తెలుసా మనకి ఎంత 1 ఆంపియర్ కరెంట్ ఇక్కడ ఇచ్చాడు. అలాగే టైం టీ సెకండ్స్ ఎంత టైం పాస్ చేశాడంట 965 సెకండ్స్. సో 96,500 ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ ఎంత నాన్న సోడియంది ఇక్కడే రాసుకున్నాం కదా సోడియం ఎన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 1. సో చేసుకో ఈ క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 10⁻². సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఎల్ టూ ఇస్ ఈక్వల్స్ టు ఇదే ఫార్ములాలో మనము ఈ ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎన్ఏ కనుక్కున్నాం కాబట్టి ఎంత వచ్చింది మనకి 10⁻⁴
మైనస్ టూ వచ్చింది కాబట్టి వన్ బై టూ ఇంటూ దీన్నే ఎలాగ రాసుకుంటున్నాను అంటే వన్ బై టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ అనేది రాసుకుంటున్నాను. సో దెన్ వెయిట్ ఆఫ్ ద సోడియం, వెయిట్ ఆఫ్ ద సోడియం కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏమి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ లేదు అటామిక్ వెయిట్ ఆఫ్ ద సోడియం. అటామిక్ వెయిట్ ఆఫ్ ద సోడియం ఎంతనా 23. మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం ఎంత వచ్చింది 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 వచ్చింది. సో 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ 23 వేసుకున్నట్టయితే అమౌంట్ ఆఫ్ ఆర్ వెయిట్ ఆఫ్ లేదు మాస్ ఆఫ్ మెటల్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ అనేది వస్తుంది అన్న. ఎంత డిపాజిట్ అయిందంట మనకి 0.23 grams, 0.23 grams అనేది డిపాజిట్ అయింది. ఇక్కడ ఫార్ములా రాసుకున్నాను నాన్న, వెయిట్ ఆఫ్ ద సోడియం ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం ఇంటూ వెయిట్ ఆఫ్ ద సోడియం మెటల్. వేసుకున్నట్టయితే కదా క్యాథోడ్ దగ్గర ఎంత మెటల్ డిపాజిట్ అయింది అనేది క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎవాల్వ్డ్ అట్ ఆనోడ్ విత్ ఎస్టీపీ కండిషన్స్ అనేది క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకి వాల్యూమ్, వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే ఇందాక క్యాల్కులేట్ చేసుకున్నాం కాబట్టి 1/2 ఇంటూ 10 to the power of -2 ఇంటూ 22.4. ఇది ఏమి అంటేనన్నా మనకి వాల్యూమ్ ఆఫ్ ద క్లోరిన్ గ్యాస్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్లోరిన్ ఇంటూ ఎస్టీపీ కండిషన్స్. ఎస్టీపీ అనగానే మనకి 22.4 liters అనేది ఉంటుంది అనమాట, 22.4 liters. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ వాల్యూ ఇది, అండ్ దెన్ ఎస్టీపీ కండిషన్స్ వద్ద 22.4 అనేది ఉంటుంది కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి వీటిని కనుక మనం మల్టిప్లై చేసుకున్నట్టయితే, సో చేసుకున్నట్టయితే వాల్యూమ్ ఆఫ్ ద క్లోరిన్ గ్యాస్ అనేది వస్తుంది 0.112 liters, 0.112 liters అనమాట. ఇక్కడ ఇచ్చాను నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాల్కులేట్ చేశాడు, ఏ విధంగా క్యాల్కులేట్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ సైడ్లో ఇచ్చాను. ఇంతకు ముందే చెప్పుకున్నాం నాన్న ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి, ఒకసారి మాత్రం చూసుకోండి. కాన్సెప్ట్ ఎంత క్లియర్గా నేర్చుకుంటున్నాము అనేది మనం ప్రాబ్లమ్స్ సాల్వేషన్ చేసినప్పుడే తెలుస్తుంది, సొల్యూషన్ చేసినప్పుడే తెలుస్తుంది. అందుకే నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేసి ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ ఇలా ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అని చెప్పేసి తర్వాత ప్రీవియస్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ తీసుకొని వర్కౌట్ చేస్తున్నాను. ఈ ప్రీవియస్గా ప్రాబ్లంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను తీసుకుంటున్న ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా పబ్లిక్ ఎగ్జామ్లోను, ఎంసెట్లోను, మెయిన్స్లోను, నీట్లోను ఇచ్చిన క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని ఎంతమంది అయితే లైక్ చేసి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంత స్ట్రెంగ్త్ అనేది నాకు వస్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ని ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. క్లాస్ అనేది నెక్స్ట్ వీక్లో కంటిన్యూ చేస్తాను.